దేవునికి స్తోత్రం కలుగునుగాక. లుకాసు వార్త 16వ అధ్యాయం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపడగా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఈ ఉదయకాలం నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. గృహ నిర్వాహకుడు పాడు చేసేటటువంటి వ్యక్తి వాని మీద నేరం మోపడగా, యేసుప్రభు వారు చెప్తున్న ఉపమానం, అతడు వాని పిలిపించి నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. లెక్క అప్పగించుకోవటం ప్రకటన గ్రంథం, ప్రకటన 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు. ఇక్కడ 9వ వచనంలో దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు. మణిపూర్లో దాసులు కానీ సహోదరులు కానీ వాళ్ళ లెక్క క్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఎంతమంది లెక్కలో పడ్డారో, అంతేకాదు ఇస్రాయేలీలు దేవునికి ఇష్టమైన వనం, అక్కడున్న జనాన్ని ఎంతోమందిని చంపుతున్నారు. ఎవరు అంటే దేవునికి విరోధులు. అక్కడ కొంత లెక్క పూర్తి అవుతుంది. మణిపూర్లో కొంతమంది లెక్క పూర్తి అవుతుంది, సహోదరులు కానీ దాసులు కానీ క్రీస్తు కొరకు చనిపోతున్నారు. పౌలు అంటున్నాడు, నేను చావు మూలముగానైనా సరే నా దేవునికి గణపరచాలా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తను తాను అప్పగించుకున్న ఎవరు? అపొస్తలుడైన పౌలు. తన్ను తాను అప్పగించుకున్న పేతురు. లెక్క పౌలు, లెక్క ఇంకా యాకోబు లెక్క. అంతేకాదు తోమా లెక్క దేవునికి అప్పగించుకొని జీవితాలు
చనిపోయినా సరే దేవుని లెక్కలో లెక్కలో ఉండడం అనేది ఆశీర్వాదం. దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు బెల్షస్సర్. అతడేం చేస్తున్నాడంటే దేవుని ఆలయంలో ఉన్న